డాక్టర్ గారు, ఈరోజు ఎపిసోడ్లో భాగంగా మీరు చెప్పినట్టు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కాస్త వ్యాయామానికి యోగాసనాలకి టైం ఉండట్లేదు. మరి అందుకే వచ్చే బ్యాక్ పెయిన్ లేదంటే నెక్ పెయిన్ తగ్గించాలంటే కనుక కూర్చున్న చోట చేసుకునేలాగా ఏమైనా వ్యాయామాలు చూపిద్దామా? మనం చెప్పకుండానే చాలామంది కుర్చీలో కూర్చుని కూర్చుని టైట్ అయిపోయిన ఎప్పుడు వచ్చినప్పుడు కొన్ని వ్యాయామాలు ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తారండి కుర్చీలోంచి లేచిన వెంటనే. ఒళ్ళు ఇచ్చుకోవటం, కాళ్ళు ఇట్లా అంట ఇట్లా అంట. ఎక్కడన్నా చదువుకున్నారా? సిలబస్లు ఎక్కడ రాసి ఉందా? లేదు. ఎవరో చెప్పలా, వాళ్ళ బాడీ ఆటోమేటిక్గా చేపించింది. అవును. కానీ కూర్చుని కూర్చుని ముందుకు వంగినప్పుడు వాళ్ళకున్న సమస్య కొంచెం ట్రబుల్ ఎక్కువ అవుతుంది. అవును. అందుకని మధ్య మధ్యలో రిలాక్సేషన్కి పెయిన్ ఒక గంట రెండు గంటలకు పెరిగిన దాన్ని మళ్ళీ వెంటనే తగ్గించి మళ్ళీ రెండు గంటలు వర్క్ చేయడానికి సపోర్ట్ చేసే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు కానీ ఇంట్లో కూర్చున్నప్పుడు ఆఫీసులో కానీ ఈ రకంగా వీపు ఆనిచ్చి కుర్చీకి చివరకంటూ సీటు పెట్టి అట్లా కూర్చుని వంకరగా కూర్చుని చేయటం వల్ల నడుము నొప్పులు మెడ నొప్పులు వస్తాయి. కాబట్టి ఇప్పుడు రైట్ పొజిషన్ ఎట్లా కూర్చోవాలో ఇప్పుడు మనం చూపిస్తున్నాం. కుర్చీలో చివరకంటూ సీటుని జరిపేసి నడుమును ఆనిచ్చేసి బ్యాక్కి నడుమును స్ట్రెయిట్గా పెట్టాలి. మెడను అట్లా స్ట్రెయిట్గా పెట్టి ఇలా కూర్చుంటే 7-8 గంటలు మీరు కంప్యూటర్ దగ్గర పనిచేసిన స్ట్రెయిన్ ఉండదు అన్నమాట. ఇక 1-2 గంటలు కంప్యూటర్ దగ్గర వర్క్ చేసేసరికి కాస్త మెడ నడుములో కొంచెం నొప్పులు అనిపిస్తే వెంటనే ఉపశమనం పొందడానికి మధ్య మధ్యలో ఒక బ్రేక్ లాగా తీసుకుని 4-5 మినిట్స్ ఇలా చేస్తే బాగుంటుంది. ఆ మజిల్స్లో వచ్చిన స్టిఫ్నెస్ తగ్గించడానికి నెక్ మూమెంట్ అట్లా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అట్లా 4-5 సార్లు చేయటం మంచిది. ఆ తర్వాత లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అట్లా నెక్ మూమెంట్ ఇస్తే కాస్త నెక్ మజిల్స్ అన్ని స్టిఫ్నెస్ నుంచి ఫ్రీ అయిపోతాయి. ఆ తర్వాత చెవు భాగాన్ని షోల్డర్ దగ్గరకు వచ్చేటట్టుగా అట్లా సైడ్ బెండ్ చేయాలి నెక్ని. ఇట్లా 3-4 సార్లు అట్లా చేసుకోవచ్చు. తర్వాత షోల్డర్ మూమెంట్ చూడండి, అట్లా క్లాక్ వైజ్ రొటేషన్ చేయాలి. మళ్ళా యాంటీ క్లాక్ వైజ్ షోల్డర్ రొటేషన్ అట్లా చేయాలి. అప్పుడు ఆ మజిల్స్ అన్నీ బాగా ఫ్రీ అవుతాయి. ఇలాంటివి మీరు ఒక 4-5 టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా ఉపయోగపడుతుంది. కుర్చీలోనే మీరు కూర్చుని ఒక చేత్తో ఈ చివరమట పట్టుకుని నడుమును అట్లా ట్విస్ట్ చేసి మరో పక్కకి చేతిని పెట్టి అట్లా తిప్పవలసి ఉంటుంది. అలా 2-3 సార్లు రైట్ ట్విస్టింగ్, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ట్విస్టింగ్, మీరు మధ్య మధ్యలో 2-3 సార్లు బ్రేక్ తీసుకుని ఇట్లా చేసుకుంటే చాలా బాగా మజిల్స్ అన్నీ స్టిఫ్ అయినాయి, అన్నీ ఫ్రీ అయిపోతాయి. చివరగా మీరు కుర్చీలో అట్లా స్ట్రెయిట్గా కూర్చుని మెడని వెనక్కి విరిచి అట్లా ఉంచితే బాగుంటుంది. ఎక్కువసేపు అట్లా ఉండొచ్చు. కొంత ఫ్రీ అయిన తర్వాత ఇట్లా ఫార్వర్డ్ మూమెంట్ మళ్ళీ బ్యాక్వర్డ్ మూమెంట్ ఇట్లా చేస్తే స్ట్రెయిన్ అంతా బాగా తగ్గుతుంది. చివరిగా మీరు ఇంకొక ముఖ్యమైనది చూడబోతున్నారు. 2 కాళ్ళు 1 అడుగు దూరం అట్లా పెట్టినుంచుని చేతులు వేళల్లో వెళ్ళేసి చేతులు పైకి ఎవరో లాగినట్టుగా సాగతీస్తూ ఇక నడుముని ట్విస్ట్ చేయవలసి ఉంటుంది. ప్రక్కటెముకలు ఆ మజిల్స్ అన్నీ వంగి కూర్చున్నందుకు బిగుస్తాయి కదా, అవన్నీ బాగా రిలాక్స్ అవుతాయి. ఇట్లా 4-5 టైమ్స్. ఆ తర్వాత ట్విస్టింగ్, చేతులను అట్లాగా పెడతాం, పైకి ఎవరు లాగినట్టుగా సాగదీస్తూ చేస్తే బాగా ప్రెషర్ తగ్గుతుంది అన్నమాట దీంట్లో. ఇలా గనక ఒక 4-5 మినిట్స్ చేసుకుంటే 8 అవర్స్ డ్యూటీలో ఒక 2-3 టైమ్స్ చేస్తే చాలు. ఎన్ని గంటలు పనిచేసిన, ఎన్ని సంవత్సరాలు చేసినా మీకు ఆ నొప్పులు రాకుండా హాయిగా ఉండేటట్లుగా ఇవి ఉపయోగపడతాయి. చూసారు కదండి, మనం కూర్చున్న చోటే అంటే మనం పని చేసుకునే చోటు నుంచే కొన్ని వ్యాయామాలు చక్కగా చేసుకోవచ్చు. మరి డాక్టర్ గారు చూపించిన విధానంలో ఈ వ్యాయామాలను చేసుకుంటే గనక వెన్ను నొప్పి మెడ నొప్పి రాకుండా ఉండొచ్చు, అలాగే వచ్చినా కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది.